హాయ్ అండి, నేను మీ కేఆర్ని మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్. ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బాక్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో ఎలాంటి వీడియోలు చేయాలో అనేదాన్ని మీరు ఆ కామెంట్ బాక్స్లో చెప్తే మీకోసం నేను ఏ వీడియోలు అయినా చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఒకటి, ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు నగరం నడిబొడ్డున జరిగేటువంటి ఒక సంత గురించి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కాబట్టి ఈ ఆదివారం ఉదయాన్నే వెళ్ళేసి ఈ వీడియో షూట్ చేశాను. ఒకటి, నెల్లూరు నగరంలో ఎక్కడ సంత అనేదంటే మనకి మెడ్రాస్ బస్టాండ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే ఆ వీధి ఉంది కదా, ఆ వీధి ఆ జంక్షన్ పాయింట్ వస్తుంది. అంటే నాలుగు కోడల వీధి, అది నాలుగు వీధులు ఒక దగ్గర కలిసే చోటు. అట్లా స్ట్రైట్ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఇట్లా పైకి మూలాపేట వస్తుంది, ఇట్లా కిందకు వస్తే విఆర్ సెంటర్ వస్తుంది, ఇట్లా పైకి వస్తే మెడ్రాస్ బస్టాండ్ వస్తుంది. ఆ జంక్షన్ పాయింట్ దగ్గర మనకి అక్కడే హోటల్ రియాజ్ ఉంది. ఆ హోటల్ రియాజు మనకి అందుబాటులో కూడా, అంటే అందరికీ తెలిసింది కాబట్టి హోటల్ రియాజ్ అని దాన్ని చెప్పదలిచాను. సో అక్కడ ఆ సంత జరుగుతుంది. లెట్స్ గో టు ఆ సంతకి వెళ్దాం. ఇప్పుడు ఆ సంతలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి అమ్ముతున్నారో ఆ సంతలో చూద్దాం, రండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక జంక్షన్ పాయింట్ దగ్గర ఉన్నాము. జంక్షన్ పాయింట్ అంటే నాలుగు వీధులు కూడలేదు. ఇక నాలుగు వీధులు కూడలు అంటే నెల్లూరులో మనకి ఫేమస్ ఒక సంత జరుగుతుంది. ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసో తెలియదు కానీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం మా సీనియర్ షరీఫ్ భాయ్ గారు రెఫర్ చేశారు, ఇలాంటి వీడియో ఒకసారి చెయ్యి చూద్దాము అని చెప్పారు. అన్న వల్ల నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, నెల్లూరులో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, బట్ ఇక్కడ సంత అనేది జరుగుతుంది, దీనికి సంబంధించి నాకు ఏంది అనేది తెలియదు. అన్న ఒకసారి నాకు యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత దీని మీద ఒకసారి చెయ్యి అన్నట్టుగా నాకు ఒక వీడియో చూపించాడు, వీడియో క్లిప్పింగ్. దాన్ని బట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అన్న వాళ్ళ వీడియో చేస్తున్నాను. అయితే మనం ఈరోజు ఇప్పుడు టైము 7:30 మార్నింగ్, 7:30 కావస్తుంది. అంటే మనకి మార్నింగ్ 6 నుంచి ఇక్కడ ఈ సంత అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7:30 కావస్తుంది. మనకి ఇట్లా చూస్తే ఈ కోడలు, ఇది విఆర్సీకి వెళ్ళే సెంటర్ అనమాట. ఇది ఈ జంక్షన్ పాయింట్ విఆర్సీకి వెళ్ళే సెంటరు. ఇట్లా ఎట్లా చూపించు, ఇది వచ్చేసి మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము కదా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేది ఇది ఈ కోడలి. ఇట్లా వస్తే ఇది మూలాపేటకి వెళ్ళే ఏరియా. ఈ ఏరియా వచ్చేసి ఈ విలేజ్ వస్తే మనకి మెడ్రాస్ బస్టాండ్కి వెళ్ళేది. ఇది ఒక జంక్షన్ పాయింట్. జంక్షన్ పాయింట్లో ఈ సంత అనేది జరుగుతూ ఉంది. తెలియని వాళ్ళు ఇది చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, లెట్స్ గో సంతలోకి వెళ్దాము. సంతలోకి వెళ్ళేసి ఒకసారి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసి మీకు నేను షేర్ చేస్తాను. మీరు కొత్తగా వీడియోని చూస్తుంటే ఫస్ట్ కేఆర్ మీడియా నెట్వర్క్ చూస్తూ ఉన్నారు మీరు. ఈ కేఆర్ మీడియా నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీళ్ళని ఎంతగా నాకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క కామెంట్లే నాకు ఒక ఆశీస్సుగా నేను ఆశిస్తాను. ఇంకా మీరు కామెంట్లో ఎలాంటి వీడియోలు చేయాలో ఆ కామెంట్లో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనం నేను ట్రై చేయడానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గో సంత. Thank you.
అన్న దీని పేరు ఏం పేరు అన్న దీని పేరా దీని పేరు ఏం పేరు తెలియదా దీని పేరు చెప్పనా అన్న వెళ్ళిపోయాడు అన్న ఇక్కడ ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఆల్రెడీ ట్రయల్స్ చేస్తా ఉన్నారు కోడి పందాలకి ట్రయల్స్ అంటారు వీటిని పెద్ద అయినా దాని పేరు చెప్పు ఒకసారి నెమలి నెమలి దాని పేరు దీని పేరు చెప్పు పెద్దనా డాగ డాగి డాగ ఇది పడకోడి అన్న ఇప్పుడు ఎంత పడుతుంది అది చెప్పు రెండు వేల ఇప్పుడు ఇది చూపిస్తుంది చూపిస్తుందా రెండు వేల ఇది దీని పేరు చెప్పు డాగా ఇప్పుడు ఎంత చెప్తున్నావు దీన్ని 3000 దాకా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బుచ్చి నుంచా ఎంత పడుతుందండి సార్ అది ఎంత పవర్ అల్లవే ఒక్కోటి 1500 ఒకటి 1500 జత ఒకటే ఒకటి 1500 ఎట్లా పెంచుకుందానికి అన్నవే ఇంట్లో పెంచుకుందానికి ఎక్కడి నుంచి వచ్చింది రానాగలపేటనా ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ సెవెన్కా 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది హాయ్ సార్ సార్ నమస్తే సార్ ఏం వెళ్తున్నావు హాయ్ చెప్పు ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పు ఇవేంది కలర్ బర్డ్స్ ఇవే కలర్ బర్డ్సా ఎంత ఇవి మామూలుగా ఒక్కొక్కటి జత వచ్చి 650 అవుతుంది ఇవేంది కౌన్సిల్ ఇవే కౌన్సిలా గిన్నె కోళ్ళు ఇవి ఇవి గిన్నె కోళ్ళు అంటారా ఇవి ఇవి కిందలు అలకరాలు ఎక్కడ ఉంటాయి మామూలుగా ఇవి కూడా అడుగులేనా చిన్నడా ఇవే ఇవే ఇవేంది పుట్టికోళ్ళు పొట్టికోళ్ళు ఇవి ఎట్లాగా పొట్టికోళ్ళు మూడు కలిపి 1000 రూపాయలు ఇవే ఈ మామూలు కోళ్ళా నాటుకోళ్ళు ఇవి ఇవి ఎంత జత జత ఇంకా తెలియదు అన్న ఎట్లా అన్న కుందేలు ఇవి కుందేలు ఎట్లాగవి జత 1000 రూపాయలు జత 1000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు మామూలుగా ఇక్కడ నెల్లూరు వెంకటేశ్వరం నెల్లూరు నుంచి నెల్లూరు దగ్గర వెంకటేశ్వరం నుంచి వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు 6 నుంచి స్టార్ట్ అవుతుంది పెంచుకున్నట్టు ఇవి పిల్లల్లో పెంచుకున్నట్టు సైజుని బట్టి రేటు సైజుని బట్టి సైజుని బట్టి రేటు ఉంటుంది ఓకే హాయ్ హలో నమస్తే సార్ హలో నేను ఎవరు వస్తున్నట్టున్నా నీకు పాపము
కొంచెం దెబ్బతగిలి ఉంటుంది నాకు. అర్థం చెప్పేస్తా చెప్పేస్తా అర్థం సార్. అన్న ఇవేంది కౌన్సిలా? కరికి కోళ్ళా? ఎంత ఎట్లా జత ఇవే? జత 1200. ఇవే కలర్ ప్యారెట్స్ అయితే? పద్నాలుగు వేలు జత వచ్చి ఏమంటారు వాటిని? పైనాపిల్. పైనాపిల్ కన్నూరు. ఓకే ఓకే. పైనాపిల్ ఆరు వేలు ఇది అయితే సింగిల్కి అయితే 6000. అన్నా ఈయన పేరు ఏం పేరు చెప్పు ఒకసారి. హలో, మామూలు వెరసి పుంజు ఎంత పడుతుంది ఇప్పుడు? ఇది 3.5 పడుతుంది. బాతులు, ఈ బాతులు అయితే ఎట్లాగా జత వచ్చి 500? ఇవి వచ్చి ఇవైతే ఓకే ఓకే. అదేంది అది? కుక్క. అదే కుక్క పిల్ల. ఏం కుక్క పిల్ల? హాయ్, హలో. ఎంత పడుతుంది ఇది? 16000. వా, 16000. సూపర్. చూడండి సార్, నమస్తే. హలో, నమస్తే. ఇది 16000 పడుతుంది అంట. ఇది ఇవి క్యాట్స్. ఇవే పిల్లులా? ఇవే ఇవే ఎట్లాగా? ఒక పిల్లు 3000. హలో, చూడండి సార్. అబ్బో, ఆహా, అయ్యో, ఆహా, గర్జిస్తుంది అట్నే. సింహంలా గర్జిస్తుంది. మీరు చెప్పండి సార్, ఏంది మీ పరిస్థితి ఈరోజు? ఏం సేల్ అవుతావు లేదు ఈరోజా? ఏంది నిరపోతున్నాయా? తిందేళ్ళు ఎట్లా అయ్యే జాత? నేనా 3 వచ్చి 1000 రూపాయలు పెంచుకున్నట్టేనా? పెంచుకున్నట్టే నువ్వే? ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు? కోనేటిపేట నుంచి. ఎక్కడ నుంచి వేస్తారు మామూలు ఇవి? పెంచుకున్నట్టే ఇంట్లోనా? ఇంట్లో పెంచాటేనా? వేస్తా. నెంబర్ చెప్పండి. ఇస్తా, డిస్క్రిప్షన్లో వేస్తా. 900 నెంబర్ రాసుకోవాలి. అది నిలబడి చెప్తా. మార్నింగ్ ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనేది? మార్నింగ్ 6 నుంచి. మజహర్ నా పేరు. మజహర్. మజహర్ నెంబర్ చెప్పా బైక్. 5 రూపాయలు. వీడేది నేను మాట్లాడుతున్నా. హలో, ఇప్పుడు మనం ఈ సంత దగ్గర ఉన్నాం కదా, ఈ సంత దగ్గర మనకి అన్న మీ దగ్గర ఏమేమి ఇక్కడ దొరుకుతాయి మీ దగ్గర చెప్పండి. అన్ని దొరుకుతాయి. పావురాళ్ళు, లవ్ బర్డ్స్, కుందేళ్ళు అన్నీ దొరుకుతాయి. మునకరండి. ఉదయం 6 నుంచి 10 దాకా ఉంటుందన్నా. మనకి ఉదయం 6 నుంచి 10 దాకా ఉంటుంది అంట అన్న దగ్గర. చెప్పండి. అన్నీనా? పైనాపిల్, అప్పుడు లవ్ బర్డ్స్, ఆఫ్రికను, కాక్టైల్, పావురాళ్ళు, కుందేలు పిల్లలు, కోళ్ళు, తాళ్ళు, గట్టుకోళ్ళు, కుక్కపిల్లలు అన్నీ మొత్తం దొరుకుతాయి. ఆదివారం ఉదయం నుంచి 6 నుంచి 9:10 దాకా క్లోజ్ అయిపోతున్నా. 10 దాకా లాస్ట్. అంటే మన ఇంట్లోకి అయితే ఏమేమి కావాలో, అంటే పిల్లుల దగ్గర నుంచి, కుక్కల దగ్గర నుంచి, కోళ్ళ దగ్గర నుంచి, పావురాళ్ళ దగ్గర నుంచి,
తర్వాత లవ్ బర్డ్స్ దగ్గర నుంచి అని ఏ టు జెడ్ అనేది అన్న దగ్గర దొరుకుతుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కానీ కాల్ చేస్తే అన్న మీకు కాంటాక్ట్ అయ్యి మీకు అవైలబుల్లోకి వస్తాడు, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనండి, ఓకే. ఏడు దాకా ఈ బాతులు పాపం, బాతులు అవా తాత వచ్చినారు పాపం. అవా ఎట్లా అవా బాతులు ఇవే జత వచ్చి 300? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నాయుడుపాడెం. ఎన్ని గంటలకు వచ్చారావా మీరు? 6 గంటలకు వచ్చారా? ఎన్ని గంటలు దాకా ఉంటారు? 9:10 దాకా ఉంటారు. ప్రతి ఆదివారం వస్తారు. ఇప్పుడు మిగతా టైంలో ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ కూడా అమ్ముతారు? అడిగే ఉండదు. ఇవే ఇవేంది నాటుకోళ్ళు? ఈ మామూలుగా ఇటుకైనా పేర్లు ఉన్నాయా? ఏ ఊరు నుంచి వచ్చావు? బుచ్చి నుంచి వచ్చారు. మీరు పెద్ద మీరు కూడా బుచ్చానా? బుచ్చి నుంచి వచ్చారు. ఎంత పడుతున్నాయి ఇప్పుడు జత? జత 1000 రూపాయలు. ఇప్పుడు ఈ పుంజులు కదా ఇవే, ఇది పుంజు. ఓకే, యూట్యూబ్లోకి యూట్యూబ్లోకి టీ తాగుతా ఉంది. ఇవి కూడా తీయాలి పాపం చూడు. అవా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? రాజుపాల నుంచి వచ్చావు. ఎంత ఒక బుట్ట? ఎంత 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 ఇది ఒక బుట్ట? ఎక్కడికన్నా కూరగాయలకి, లగేజ్లకి, ఒకటి బాగా పనికి వస్తాయి. కోళ్ళకి, కోళ్ళు ఎత్తుకుపోవడానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోళ్ళు అవి ఎత్తుకుపోవడానికి, కుందేళ్ళు ఎత్తుకుపోవడానికి పనికి వస్తుంది. అది ఎంత పడుతుంది ఒక బుట్ట? ఇది 150 పడుతుంది. ఈ చిన్న బుట్టలు కొండ అంత ఒకే బుట్ట? ఆ సైజ్ అయితే ఎంత? 100? 100, 150 నుంచి ఉన్నాయి మన దగ్గర. ఎన్ని గంటలకు వచ్చినావా? ఇప్పుడే వచ్చినావు. ఎన్ని గంటలు దాకా ఉంటావు? 10 దాకా ఉంటావు. సరే, ఓకే, చూపించు ఒకసారి. ఈ నెల పైన కూర్చున్నాడు. ఏది అయిందినా? ఎంత అన్న ఇది? 2000. మామూలు ఇది నాటుకోడి పెట్టది. బెరస పెట్ట, బెరస పెట్ట. ఎంత? 2000 పడుతుందా? 2000కి ఇస్తుందంట బెరస పెట్ట. ఇంకా గుడ్లు కూడా పెట్టలేదు, ఫ్రెష్గా ఉంది. వేసుకున్నాక ఈరోజు మనకి ఆదివారం కాబట్టి అదే అదే ఆదివారం కాబట్టి చెప్పచ్చు. అమ్మేటే కదా, ఇంట్లోకే కదా. నువ్వు అమ్మబడలేదులే, మామూలు 7 రోజులకి ఇస్తావు కదా. ఎత్తుకుపోయే దానికి. ఓకే ఓకే ఓకే. ఈ కోళ్ళు తీ ఒకసారి.
ఏంది ఇది పడుస్తదా పడదు కరికి కోడి అని చూడండి దీన్ని చూడండి అయినా ఒకసారి ఇట్లా స్వామి ఇటు చూడు బాగా చూడండి అయినా టర్కీ కోడి ఎంత పడుతుంది ఇప్పుడు మనకి ఇది 3.5 ఎట్లా పెంచుకోవచ్చు తినవచ్చు దీన్ని ఏమైనా చేయొచ్చా హాయ్ హాయ్ చెప్పు ఒకసారి కోసుకోవచ్చు హాయ్ చెప్పను అయినా ఒకసారి హాయ్ చెప్పు ఒకసారి ఇక్కడే ఉండవు ఇంకా ఇంక ఇక్కడంతా అయిపోయి కదా కోళ్ళు ఎంతనైనా జత జత 1200 ఏం పెట్టలా పుంజులు అవి పెట్టా పుంజు కలిపి 1200 వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజపల్లి నుంచి ఎన్ని గంటలకు వచ్చారు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందా అన్నా ఇదేం పుంజు ఇది ఏదో నేమలే ఈ పుంజు పేరు ఏం పేరా డాగ ఇది ఈ పుంజ ఇదేంది ఇది కూడా డాగే ఇదే దీని ఏమంటారా కాకి ఇది నల్లకొందని కాకి అట్లేదా ఇది ఏం పేరు పుండే పుండేగా అది పుండేగా ఇది వచ్చి కాకి ఎంత పడుతుంది ఇది ఇది 4000 పడుతుంది కాకి 4000 పుండేగ వచ్చి 4.5 పడుతుందా ఇవన్నీ అవేనా Thank you.